ఇప్పుడు మీరు ఐ విల్ నాట్ కాల్ యూ యాజ్ అ ప్రేక్షకుడు. మీరు ఇవాళ టైం తీసుకుని నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారంటే అది ప్రేమే కదా. అది అలాగే ప్రేమ ఉండడం వల్ల మీకు యూ నో ఫీలింగ్ దట్ అప్పుడు పుట్టాము ఇప్పుడు పుట్టామని. కానీ అప్పటికిప్పుడు టెక్నాలజీ బాగా మారిపోయింది సార్, మొత్తం చేంజ్ అయిపోయింది. టెక్నాలజీ మారిపోయిందండి, అంటే మోర్ ఆఫ్ ఏంటంటే అడ్వాన్స్మెంట్ వచ్చేసింది ఒకటి. రెండు, ఒకనప్పుడు మనకి నెగిటివ్ సినిమా ఫిల్మ్ మీద షూట్ చేసేటప్పుడు ఆ రష్ వచ్చే వరకు మనకి తెలిసేది కాదు, తీసిన షాట్ ఎలాగొచ్చింది, ఫోకస్లో ఉన్నాయా అవుట్ ఫోకస్లో ఉన్నాయా ఏమిటి. ఇవాళ ఉన్న దీంట్లో అంటే మానిటర్ వచ్చేసిన తర్వాత అసలు తెర మీద మీ ఫ్రేమ్ ఏమిటి అన్నది మీరు మన కళ్ళ ముందే ఉంటుంది. అది మీరు మళ్ళీ రంగులు ఇట్లా ఎందుకు పెట్టుకోవాలి సార్ బ్లాక్ రంగు నాలాగా బ్లాక్? అది నాకు మీకు తెలిసిందే, మధ్యలో అనుకోకుండా నాకు ఆఫ్టర్ శివ సినిమా తర్వాత నాకు ఒక 7.5 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. అంటే శివ తర్వాత అంత పెద్ద హిట్ సినిమా తర్వాత పెద్దగా అంటే నేను ఏంటంటే ఆ 7.5 ఇయర్స్ లో సినిమా చేశాను, బట్ 365 రోజుల్లో 10 రోజులు 15 రోజులు పనిచేయడం అనేది పెద్ద విషయం కాదు, అలాగా జరిగింది. సో అది దట్ వాజ్ ద పీరియడ్ కరెక్ట్గా టెలివిజన్ అన్నది స్టార్ట్ అయింది. సో నేను అక్కడ టీవీ సీరియల్స్ అవన్నీ చేయడం అండ్ ఆ సీరియల్స్లో ఆటోమేటిక్లీ నాకు తెలిసి తెలియకుండా 16-17 ఏళ్ల పిల్లలు ఉండడం, అప్పుడే జస్ట్ తెల్లజో వెంట్రుకలు రావడం ఇలాగే ఇది బాగుందండి ఇది బాగుందండి అని వదిలేయడంతో మీకు తెలిసిందే సీరియల్ అంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు. సో ఆ కంటిన్యూటీకి అలా వదిలేసి ఇది వచ్చి ఇవాళ ఇది నాకు ఇది అయిపోయింది అనమాట. దీనివల్ల క్యారెక్టర్లు రాకపోవడం అలా నేనే అనుకోనండి. సినిమా అన్నది ఏమైనా చేయొచ్చు, మీకు బై ఛాన్స్ సుధాకర్ అనే వ్యక్తి కావాలి అంటే ఇది ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఒక విగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్న దీంట్లోనే బోల్డ్ని స్ప్రేస్ వచ్చేసాయి బ్లాక్ స్ప్రే, ఆ షార్ట్ ఆ సీన్ వరకు మనం చేసిన మళ్ళీ మనసుంటే మార్గం ఉంటుంది. అది సో మీ పెళ్లి ఎప్పుడైనా సార్? 1989. మీరు ఇంటర్ ఎందుకు ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ యువర్ కమింగ్ ఇన్ ది ఫిలిం అండ్ కమింగ్ ఇన్ మ్యారేజ్ లైఫ్? 82 అంటే 7 ఇయర్స్ అండి, నాకు పెళ్ళైనప్పుడు 20 నాకు వయసు 29 ఇయర్స్. సో దట్ ఈస్ ద రైట్ టైం. సో ఇస్ దిస్ లవ్ మ్యారేజ్? నో గర్ల్ విల్ లవ్ మీ. నో గర్ల్ విల్ లవ్ యూ? వై? వై అంటే ఒకటి, ఫస్ట్ ఎవరికైనా ముందు ఏంటంటే అపీర్ అయిన వెంటనే చూసిన వెంటనే ఆకర్షణ అందంగా కనిపించాలి, అది నేను లేను బికాస్ ఆఫ్ మై పర్సనాలిటీ ఇందాక చెప్పాను ఫస్ట్. రెండు, గర్ల్స్ ని ఇంప్రెస్ చేయాలి అని అంటే మంచి మాటకారి ఇవ్వాలి. ఈ స్పీకింగ్ వేరు, మాటకారి అంటే దాని అర్థం వేరు, వాళ్ళని ఈజీగా పడగొట్టే స్టైల్ ఉండాలి, అది లేదు మనకి. రెండు, మూడు బాగా విషయం ఉండాలి, మన దగ్గర లేదు. శైలజ గారు పాపం దీంట్లో ఒప్పుకోవడం అనేది కాదు. నార్మల్గా మన ఇళ్లలో సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటేను, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా అమ్మాయి ఉంటే ఆ సంవత్సరంలో పెళ్లి చేయమంటారు, ఓ శుభకార్యం జరగాలి, చేస్తే అంటే పోయిన ఇది మంచి మళ్ళీ ఆనందంతో మిగులు. సో అలాగా వాళ్ళ నాన్నగారు కాలం చేసినప్పుడు తనకి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. సో చూస్తున్నప్పుడు ఏదో ఒక మాట వరుస కూర్చున్నప్పుడు మా గురువు గారు జంజాల గారి దగ్గర ఆయన ఏదో సార్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు జంజాల గారు నా పేరు సజెస్ట్ చేశారు, అబ్బాయి ఉన్నాడు మీరు నాకు తెలుసు వాడు ఫ్యామిలీ మీరు చూడొచ్చు కదా అని. అలాగా ఆయన వాచ్ చేసి 89 లో ఫైనల్ గా పెళ్లి జరిగింది. సో మీరు అప్పుడు చేస్తున్నప్పుడు మీరు ఎంటర్ ది డ్రాగన్ అయినప్పుడు హీరోయిన్లు ఎవరెవరు ఉన్నారు సార్? పెద్ద పెద్ద హీరోయిన్లు, టాప్ హీరోయిన్లు ఎవరు అప్పుడు? అప్పుడు జయప్రద గారు, జయసుధ గారు, శ్రీదేవి గారు, వాళ్ళందరూ టాప్ హీరో. వీళ్ళతో ఎవరితో చేసే కోరిక ఆశ ఏమైనా పుట్టింది ఎప్పుడైనా? అరే ఒక్కసారి అంటే హీరోయిన్ వాళ్ళకి హీరో గారు వాళ్ళకి లేదు, వాళ్ళ పక్కన చేయాలని లేదు. నేను జయసుధ మేడం గారితో చాలా సినిమాలు వర్క్ చేశాను. జయసుధ మేడం వారి బ్యానర్స్, వారు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో జేఎస్కే కంబైన్స్ లో చేశాను. సో వారితో ఎక్కువ పరిచయం ఉంది. అలాగే వారు టెలివిజన్ సీరియల్స్ తీశారు, దాంట్లో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. జయప్రద గారు, శ్రీదేవి? లేదండి, జయప్రద గారితో నేను వర్క్ చేయలేదు, శ్రీదేవి గారితో వర్క్ చేయలేదు. యు హావ్ ఫ్రెండ్షిప్? లేదు, హలో అంటే హలో, నమస్తే అంటే నమస్తే అంతే. ఏమైనా ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దిస్ థింగ్? అరే వాళ్ళతో యాక్టింగ్ చేయలేకపోయారు పక్కన. ఇప్పుడు ప్రతి నటుడికి ఉండేది ఏంటంటే ఆ కాలంలో ఉన్న పెద్ద స్టార్స్ తో వర్క్ చేయాలనే కోరిక ఉంటుంది. కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరలేదు, నాకు కుదరలేదు. సో అట్ దట్ సేమ్ టైం ద జయమాలిని, జ్యోతిలక్ష్మి, జయప్రద సిల్క్స్ మీద జయమాలిని మేడంతో నేను ఒక సినిమా, జయమాలిని మేడం,
ఓకే వారితో నేను ఒక సినిమా వర్క్ చేశాను, విజయ్ బాపి నాయుడు గారు డైరెక్షన్ లోని ఐ వర్క్ అన్నమాట. కృష్ణ గారి హీరో, కృష్ణ గారి హీరో. అచ్చా. సో అండ్ ఆ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురులో యు లైక్ మోస్ట్ జ్యోతిలక్ష్మి జయమాలి? నథింగ్, నో పర్సనల్, అందరూ నాకు అందరూ ఇష్టమేనండి. మనుషులు అంటే నాకు చాలా ఇష్టం అండి. సార్, దిస్ ఇస్ ఐఎమ్ ఆస్కింగ్ టు పుల్ యువర్ హార్ట్ క్వశ్చన్స్. యువర్ నో, సీ, యు ఆర్ ట్రైయింగ్ టు పుల్ మై హార్ట్ క్వశ్చన్స్. ఐఎమ్ టెలింగ్ యూ మై హార్ట్ ఆన్సర్స్ ఓన్లీ. నా మనసులో ఉన్నదే నేను చెప్తున్నాను. మీకు అప్పట్లో నో ఫీలింగ్స్? అలా అని కాదండి. సి, ఫీలింగ్స్ లేని మనిషి అంటూ ఉండడండి. అచ్చా.